తెలంగాణ బీజేపీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు ఇప్పటికే కీలక నేతలు కొమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి జి వివేక్ హస్త పార్టీలోకి చేరారు ఇంకా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి కూడా కాంగ్రెస్లోకి చేరతారనే టాక్ నడుస్తుంది గత కొంతకాలంగా బీజేపీలో జరిగే యాక్టివిటీస్కి విజయశాంతి దూరంగా ఉంటున్నారు పార్టీ చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉన్నారు మోడీ నడ్డా అమిత్ షా తెలంగాణలో నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా ఆమె పాల్గొనలేదు అసలు తనకు బీజేపీలో సరైన గుర్తింపు రావడం లేదని అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమని ఎన్నో సార్లు ప్రకటించారు విజయశాంతి తెలంగాణ వచ్చాక తొమ్మిదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడింది అని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు అని తరచూ విమర్శలు చేస్తున్నారు మొన్నటిదాకా మంచి ఊపు మీదున్న కాషాయం పార్టీ ఇప్పుడు జోరు తగ్గింది దానికి తోడు కాంగ్రెస్ పుంజుకోవడంతో విజయశాంతి కూడా కమలం పార్టీని వీడాలని భావిస్తుంది ఇక పైగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం పైన రాములమ్మ కోపంగా ఉన్నారు అందుకే ఢిల్లీ స్థాయి లో ఏఐసి నేతలతో విజయశాంతి సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు నేడో రేపో ఆమె కాంగ్రెస్ లోకి చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి ఈ మధ్య ఆ పార్టీలో జాయిన్ అయిన రాజ్ గోపాల్ రెడ్డి వివేక్ కు ఎంతో దగ్గరగా ఉండేవారు రాములమ్మ వాళ్ళతో పాటే కాంగ్రెస్ లో చేరతారనే అందరూ అనుకున్నారు పార్టీ మారే వాళ్ళ జాబితాలో వారం పది రోజులుగా విజయశాంతి పేరు బలంగా వినిపిస్తున్నా ఇప్పటిదాకా ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే నాలుగు రోజుల క్రితం ట్విట్టర్లో మాత్రం కాంగ్రెస్ బీజేపీ గురించి రాసుకుంటూ వచ్చారు తాను రెండు పార్టీల్లోనూ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేశానని సినిమాల్లో లాగా ద్విపాత్ర అభినయం చేసి రెండు పార్టీలో ఉండడం కష్టమన్నారు ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం కదా అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి అంటే పార్టీ మారుతున్నట్టా లేనట్టా అన్నది మాత్రం క్లియర్ గా చెప్పలేదు పరోక్షంగా మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నట్లుగా ఆమె అభిప్రాయపడ్డారు రామలమ్మ కాంగ్రెస్లో సంప్రదింపులు పూర్తయ్యాయని కాంగ్రెస్ థర్డ్ లో ఆమె పేరు ఉండొచ్చు అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి రేవంత్ రెడ్డి మాత్రం విజయశాంతికి మెదక్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు రెండు మూడు రోజుల్లో విజయశాంతి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నాయో చూడాలి మరి